కొద్దిగా మాట్లాడతాను. ఏంది బుజ్జమ్మా, ఏం జరుగుతుందేడా? ఎవరిళ్ళు? అదేందో నువ్వే కనుక్కో. సార్, ఏంది బెదరం? ఏం జరిగినదే? ఏంటండి మీ ఆవిడ నన్ను కుక్క గిక్కని మాట్లాడుతుంది, కొద్దిగా పద్ధతిగా మాట్లాడమనండి. అసలు ఏం జరిగినదే? ఇంతకు నీ కొడుకు ఏం చేశాడు తెలుసా? పిలువను ఒకసారి కిందికి. నా కొడుకు? ఎరా పురా. ఏంది నాయనా? ఆడే ఆయదువే రే, మా నాన్న తీసుకొచ్చాను రా, ఇప్పుడు చెప్తాను రా నీ సంగతి. ఏం రో ఎక్కువ అరుతున్నావు? ఏంటండి మీ ఆవిడ అలా మాట్లాడుతుంది? ఊకో, అసలు ఏం జరిగినదే? ఏం జరిగిందా? రే పులి, ఏంట్రా ఎలా తిరుగుతున్నావు? ఈ చెట్టు చుట్టూ 180 చాలు తిరిగితే ఎంగన్న బాబు కనపడతానంట్రా. జై ఎంకన్న బాబు, జై ఎంకన్న బాబు, జై ఎంకన్న బాబు, జై ఎంకన్న బాబు. రే 180 అయిపోయిరా, వెంకన్న బాబు ఎక్కడరా కనపడట్లేదు. పా రే చెయ్యి ఎర్రగైందిరా. అసలు నేను తిరిగితే కదరా ఊరికే నేను చెట్టు చుట్టూ తిప్పుదా అని అలా చెప్పిన. నీతో తిరగకూడదు అనుకుంటా. అయితే పో. పోతాన్రా, ఈ రోజు మేము గోవాకి వెళ్తున్నాం. అరే రఘు, తొందరగా వచ్చి స్నానం చేయి, టైం అయిపోతుంది. నువ్వు కింద బాత్రూంలో స్నానం చేయి, నేను పైన బాత్రూంలో స్నానం చేస్తా. గోవా పోతాన్నా? ఈ నెట్టైనా ఆపాలి. నువ్వు కింద స్నానం చేయి, మీ అయ్య పైన స్నానం చేస్తాడు. ఈయన ఏంది ట్యాంక్ నీళ్ళులా కట్టుకున్నాడు? దీనికి ఇంకా లయ్య బుద్ధులు వచ్చినాయి గందుకే జర్రంత సాఫ్ట్. గదే నా బుద్ధులు వచ్చింటేనా, నీళ్ళు మందుకు బదులు కారం కలుపుతుండే. ఏంది నువ్వు గాసైడా గీసైడా? ఏంది లోలి పొద్దు పొద్దు గాల కాలనీలో ఫ్యామిలీస్ ఉండాలా బయటికి పోవాలనా? పైనకి వచ్చారు ప్రెసిడెంట్ గారు. ఏమైంది బా ముఖానికి గ్లామర్ అంతా ఆగమైంది? ఇదేమన్నా కొత్త రకం ఫేషియల్? అదేనండి నేను చెప్పేది, వీళ్ళ కొడుకు చేసిన పని వల్ల నా నిగనిగలాడే మగం కాస్త నీలంగా మారిపోయిందండి. ఎందువా ఇది ముత్యం? మీ పొరగాన్ని జర కంట్రోల్ లో పెట్టుకోవా, మీ ఓటు చేసిన పని వల్ల కూడా ఫ్యామిలీ. గోవా ట్రిప్ ఏంది మీ చిల్లర పంచాయతీ? ఏ ప్రెసిడెంట్ జర సైడ్కి రా. ఇగో ప్రెసిడెంట్, నిన్న నీ పెండ్లం ఫోన్ చేసింది, ఈ నెల చిట్టి డబ్బులు కావాలంట కదా. పాపం అర్జెంట్ ఏమో, ఇంకోళ్ళకి ఇంకా అర్జెంట్ అంట. చెప్పు ఏం చేద్దాం. కాన్ రంగు, నేను వదిలిస్తాగా, నువ్వు జర తప్పుకో. ఇగో మారుతీరావు, గా పక్కన రైతు మార్కెట్ ఉందిగా, డజన్ నిమ్మకాయలు తీసుకొని నువ్వు నీ కొడుకు రప్ప రప్ప రుద్దుకోరి, రంగు మొత్తం వదిలిపోతుంది. మరి నా గోటి పో, మరి నా పెళ్ళం. ఇగో నా పెళ్ళం, నువ్వు జరాగు. ఏమైంది? మా ట్యాంక్లా గిట్లా ఎవడో నీళ్ళ మందు కలిపిండట. చూసినారు కదా నెక్స్ట్ ఎట్లుంటుందో, ఈసారి వచ్చి వీడియోలో చూద్దాం. పులి, ఈ అల్లం చట్నీ వేసుకో, పెసరట్లో మస్తుంటది. ఏమిడా నీ చదువు ఎట్లా నడుస్తుంది? ఏం మాట్లాడుతాడా బుజ్జమ్మా? ఎవడాడో పులే, ఆడు పెద్ద మేధావ్ అవుతాడు చిచ్చే, పెద్ద మేధావ్ అవుతాడని ఆడు జాతకంలో రాయబడలా? సోత్తా ఉండో, ఏదో రోజు ఆడు ఈ స్టేట్ కి సీఎం అవుతాడా? చూడు పులి, నీ అయ్యకి చదువు అవ్వలే, నాకు చదువు అవ్వలే, నువ్వు చక్కగా చదివి మన కుటుంబం బరువు నిలబెట్టాలి. సరే అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ శ్రీనివాస్ ను పులిను 10 డేస్ నుంచి స్కూల్ రావట్లేదంట సార్, వాళ్ళ టీచర్ మిమ్మల్ని ఇంటిమేట్ చేయమన్నారు. పులిగాడా? అవును సార్. చెప్తా, సరే నువ్వు వెళ్ళి పని చూసుకో. ఓకే సార్. 10 రోజులు రాలేదా? హలో ప్రిన్సిపాల్ గారు, చెప్పండి. మీ కొడుకు ఎం పులి? అదే అదే మన్నెం పులి ఉన్నాడా ఇంట్లోనే? నా పక్కన ఉన్నాడు కదా. ఏ టీవీని పెట్టాడు? అల్లమ్మ పెసరట్లు ఇలా తింటాడు. పెసరట్లో అల్లం చట్నీ వేయండి, ఇంకా అదిరిపోద్ది. అది మీరు ప్రత్యేకంగా చెప్పాలనా? అల్లం చట్నీ లేకపోతే మా పులికి అసలు పెసరట్టు దిగేదేలా. మంచిది, ఇంకో 10 పెసరట్లు వేసి పడుకోబెట్టండి. ఏమైనా ప్రిన్సిపాల్ గారు, మీ అబ్బాయిని 10 రోజులు స్కూల్కు పంపకుండా మా కొడుకు చదువు రాలేదంటే ఎట్లొచ్చాది? ఏంది ముచ్చట? ఏంలే, ఏదో డొనేషన్ గురించి అంట మాట్లాడుతాడు. మీరు చెప్పండి ప్రిన్సిపాల్ గారు. అర్జెంటుగా మీ అబ్బాయిని తీసుకొని స్కూల్కి రండి, మాట్లాడాలి. సరే సరే, నేను వచ్చి మాట్లాడతానండి. అరే
పులే బడికి టైం అవుతాలే రెడీ అయితేగనరా ముందరావా ఏందైనా విట్టరా చెప్తా పద్దినాలు సందే స్కూల్కి పోవట్లేదంట ఏడకపోయినా అమ్మో నాయనకి తెలిసిపోయినట్టుంది ఇప్పుడు ఏం చేయాలా అది కాదు నాయన అమ్మ ఇప్పుడు నేను తిడతా ఉంటా కదా అట్ట జరగకూడదని ఈ పద్దినాలు గుడికి పోయి ప్రదక్షిణాలు చేసిన అందుకే స్కూల్కి పోలే నేను నీ బాబునరా నా తానే నాటకాలా ఇగో చెప్తాండా మీ అమ్మ నువ్వు ఎంత అల్లరి చేసినా ఒప్పుకుంటదేమో గాని చదువు కాని నాటకాలు అన్నావా తాట తీస్తుంది నిజం చెప్పు మీ ప్రిన్సిపల్ ఇప్పుడే ఫోన్ చేసినాడు ఏడబోయినా ఈ పద్దినాలు అది నాయన నేను మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు కలిసి రోజు గ్రౌండ్ కెళ్ళి క్రికెట్ ఆడుకున్నాం నాయన అమ్మని క్రికెట్ ఆడుకోవడానికి పోయినావా నువ్వే ఎట్టైనా మా ప్రిన్సిపల్ కి నచ్చ చెప్పు నాయన ఏందిరా ఇంత ఎరకాటంలో పెట్టినావు ఈ రాక్షసుకి తెలిసినదంటే రచ్చ రచ్చ చేస్తది ఇందాల ఏడకి పోయినా నన్ను గుడికి నువ్వు తొందరగా పోయా బట్టలేసుకో స్కూల్కి పోదాం పుల ఇది పట్టుకో తెల్లమాక ప్రసాదం ప్రిన్సిపాల్ గారికి అలాగే నాయన ప్రిన్సిపాల్ గారు ఈ బూతు పెట్టుకోండి జ్ఞానం పెరుగుద్ది అట్నే నోరు చాపండి కూర్చోండి కూర్చోండి కూర్చో మీ అబ్బాయిని 10 రోజుల నుంచి స్కూల్కి ఎందుకు పంపలేదు మా అమ్మకి సడన్ గా మాట పడిపోయినది ప్రిన్సిపాల్ గారు ఏంటి మన చిట్టిలో బుజ్జమ్మ కాదుకే అవును సార్ చిట్టి పైసల కోసం ఫోన్లో ఏమన్నా తిడతా తిడతా మాట్లాడిపోయినదే బాధపడకరా పులే వస్తదిలే అయ్యో ఎంత కష్టం వచ్చిందండి తీర్థయాత్రలకు పోయా పూజలు చేయింతే మాట వచ్చదని స్వాములవారు చెప్తే పోయి వచ్చున్నాం అవును సార్ ప్రదక్షిణాలు చేసి చేసి నా కాళ్ళు వాల్చిపోయినా ఇంకో 2 దినాలు నేను స్కూల్కి రాను సొందిత్తి దూరొస్తావు కదా ఇంతకీ ఏ గుడికి పోయినాదు ఏడాడికి పోయినారంటారేంది తిరుపతి విజయవాడ కంచి కాళహస్తి భద్రాచలం చివరికి అహోబిలం కూడా పోయొచ్చినావులే నాయన శ్రీశైలం మర్చిపోయినావండి ఈ ప్రసాదం ఆర్దే కదా అవును రాపులే ప్రసాదం ప్రిన్సిపాల్ గారు గెట్టు సరే నాయన ఇదిగోండి సార్ కళ్ళ కత్తుకుని తినండి ఆరోగ్యానికి మంచిదే మరి మాటలు ఏమన్నా మాదిపోచ్చుండదా ఏదో ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అలా ఇలా మాట్లాడుతుందండి నాయన ఏబిసిడీలు కూడా రావాలంటే ఇంకో 10 దినాలు తీర్థయాత్రలు పోయేద్దామా వద్దులేరా పులి ఈసారి నేను ఒక్కడే పోయి వచ్చాలే నువ్వు ఇంకా సెలవులు పెట్టినావు అనుకో ప్రిన్సిపాల్ గారు కోపం వస్తుంది కరెక్టే ఇప్పటికే నువ్వు కంప్లీట్ చేసిన సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి హలో ప్రిన్సిపాల్ గారు నేను శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నా చెప్పండి మా అబ్బాయి స్కూల్కి రాలేదని ఫోన్ చేసి చెప్పారు కదా వీడు ఆ పులిగాడు కలిసి 10 రోజుల నుంచి ఇష్టం వచ్చినట్లు పొద్దున మాటలు క్రికెట్లు మధ్యాహ్నం సినిమాలకు తిరగతానారంట అయినా నువ్వేం ప్రిన్సిపల్ అయ్యా పిల్లోడు 10 రోజుల నుంచి స్కూల్కి రాకపోతే ఇప్పుడు ఆ ఫోన్ చేసి చెప్పేది స్కూల్ మానేసి ఏదైనా కూరగాయల కొట్టు పెట్టుకోవయ్యా బాగుపడతావు నువ్వు నీ పింజారు మహం పెట్టా ఫోను సరే సరే నేను చూసుకుంటా మీరు ఒక 10 నిమిషాలు బయట కూర్చుంటారా మళ్ళీ పిలుస్తాను ఇప్పుడు రోజు నోట్లో వేసుకోండా ఏందిరా కొట్టిన 10 దినాలతో మా సరిపోలేదా ఇంకో 10 దినాలు గేచ్చాండా ప్లాను ఈ ఇసయంగానే మీ అమ్మకు తెలిసినదనుకో నీకు నాకు ఎక్కడెక్కడ పెరిగినదో అక్కడక్కడ కోచాదే ఏం కోచా నాయన కొవ్వు అవును మీ ప్రిన్సిపాల్ ఏంది మనల్ని బయట ఉండమన్నాడు ఆనే ఉంటే పెసాద అడుగుతామని బయట పంపించినాడేమో ఎప్పుడు చూడు తిండికోవాలి ఏందిరా పొద్దుటేళ్ళ నుంచి నీ నోట్లో నుండి గబ్బు కొడతాందే పళ్ళు దోమలా నా పేరేంది పులే పుల్లేడేనా పళ్ళు దోమతాయా సార్ ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నారు పిలిచాడు అంట పద రండి రండి కూర్చోండి ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా సర్ప్రైజ్ ఎందుకు మీరు 10 రోజులు తీర్థయాత్రలకు వచ్చినారు కదా ఆ మాత్రం గౌరవించకపోతే ఎట్లా మీ ప్రిన్సిపాల్ తెంగరోడు అనుకున్నాను కానీ మరీ ఇంత తెంగరోడు అనుకోలేదురా
అందుకే నాయనా నేను స్కూల్లో జరిగింది. అవును, మీ ఆవిడకి మాటలు పడిపోయి ఎన్ని రోజులైంది? ఒక 15-20 దినాలు అవుతాను సార్. 15 దినాలు అయిందా? అప్పటి నుంచి ఒక మాట కూడా మాట్లాడలేదా? తినేదానికి తప్ప ఇంకా దేనికి నోరు తెరవలేకపోతుంది సార్. అంత బెబ్బే. ఓహో బే. ఏందిరా మీ అమ్మలా ఉంది? అమ్మలా కాదు నాయనా, అమ్మే. సచ్చిరంగదిరా. ఏమ్రా, నా నోరు పడిపోయిందా? నువ్వేంది పిల్లగాని చక్కగా చదివేయమంటే ఆడితో సరి గతలు పడుతున్నావు? ఇంటికి నాడు బర్రెల మధ్యలో పడేసి బొక్కలు ముక్కలయ్యేలా తొక్కిస్తా. హలో ముత్యం గారు. బుజ్జమ్మా, ప్లేట్లు అన్ని కడిగేసిన. సబ్స్క్రైబ్ వీడియో చెప్పండి. సబ్స్క్రైబ్ వీడియోనా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చిట్టీల బుజ్జమ్మ గారు, తిన్న చాలు. మా వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. బాబు పులి, ఆలోచించిన చాలు, షేర్ చేయమని చెప్పండి. మీరే కాదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే. ఓ ఇటు కాదు కదా. ఓయ్ ఇదేంది, మళ్ళీ మీరే ఉన్నారు? మా ఇంట్లో మేము ఉండక మీరుంటారా? మా వీడియోస్ కనుక మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు కావాలనుకుంటే కింద ఉన్న గంటని గట్టి కొట్టండి.